అందరికీ శనారతి ఆడలకు మంగళారతి ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల గీతలే కదా సూడు రెడ్ లైన్స్ ఎన్నికల సంఘం రైతు భరోసా కేసింది గట్టి బ్రేకు కాంగ్రెస్ పార్టీలకు మంచిగానే తగినట్టుంది శాఖ కమలం పువ్వు మీదనే ఎలానట జనం ఓట్లు నరేంద్ర మోడీకి ప్రజలు ఇయ్యాలనట నాలుగు వందల సీట్లు ఈడ్చిడిచి కొట్టిన వానలకు జిల్లాలు చేసినై తానాలు అప్పుడు జనం అరిచేతుల్లో పెట్టుకుంటారు పానాలు ఎంక్వైరీ చేయాలనట కడియం సారు కులం మీద ఆరూరు రమేష్ గారు చెప్పుకుంటుండు సారు బాధ కారులను కాంగ్రెస్లకు పంపుతున్నాడట మల్లారెడ్డి సారు అందులో పని చేస్తుండ్రట కోవాటులా తీరు రైతు భరోసా పథకం పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందరు అన్నదాతల అకౌంట్ల పైకమేసిందట అయితే అట్టెట్లా చేస్తుందని ఎన్నికల సంఘం వాళ్ళు ఆయన ఇంకా కొంతమందికి వేయకుండా అప్పసిర్రాట అగో రైతు బంధు పైకం పడతలేదని మొన్నటి దాకా అన్నదాతలు ఆవేదన అంతా ఇప్పుడు రిడు ఈసీ ఆ పైసలు పడకుండా ఎందుకు ఆపి చెప్తా మీటింగ్ రైతు భరోసా పైకము అన్నదాతల అకౌంట్ల ఎంటనే చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారా అన్నడట ఎన్నికల కోడు ఉండగా రైతు భరోసా పైసలు ఎట్లా రైతుల ఖాతాల్లో వేస్తారని ఎన్ వేణు కుమార్ అనేట ఎన్నికల సంఘములకు ఫిర్యాదు చేసిండట ఆ ముచ్చట ఎరుకైన ఈసీ అధికారులు వెంటనే ఆ పైసలు సర్కార్ నుంచి చక్కగా రైతుల ఖాతాల్లో పడకుండా ఆ పాలన అన్నదాతలకు వేస్తే ఏమైతే ఇంత ఆసరైనట్టే ఉంటది కదా అంటే వేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం కాదు ఎన్నికల టైంలో అట్లా ఉచితాలు ప్రజలకు ఇచ్చుడు ముమ్మాటికి తప్పు తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అవుతుందట ఈసీ కాను ఉల్లంఘించినట్ట ఇతదట అందుకే అన్నదాతల అకౌంట్లకు పైకం తవాదాలు కాకుండా ఆ అయినా కాంగ్రెస్ సర్కారు ఏలు వడలకు నాలుగు నెలల దగ్గర బట్టి ఎన్ని మాటల రైతులు అడిగిరి అప్పుడు మాత్రం సపోర్ట్ చేయకుండా ఇప్పుడే ఎన్నికల కూడా ఉన్నదని ఎరుకుండి కూడా ఇట్లా ఏసుడు పాలకులం కాదు సేవకులం అని ఏమైనా మంచిగా అనిపిస్తుండొచ్చునా ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్ ఇట్లా అంటుండు ఇక రాదు ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళా ఆయన్నే బ్యాన్ చేసిండు ఇప్పుడు ఏమంటాడు ఇక రైతు బంధు రాదు అయిపోయింది దాని కథసిపోయింది ఇట్లా వీళ్ళు వీళ్ళు రాజకీయం చేసి రైతులను ఆగం చేస్తున్నట్టే ఉండరు కదా అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు లవ్ జిహాద్ అని అంటారు చూడండి అగ అట్లా మక్కీకి మక్కి డిట్టో అచ్చం ఇంకేమన్నా అనుకోండి సేమ్ టు సేమ్ అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు జిహాదు నడిపిస్తున్నదట అగో ఓటు బ్యాంకు రాజకీయం అనంగా చిన్నాం ఈ ఓటు జియాదు అంటే ఏంది అసలు ఎందుకు అట్లా అనవలసి వచ్చిందో మోడీ సార్ మాటలనే ఈ కాంగ్రెస్ అయోధ్య రామ్ మందిర్ పర్ బాబరి తాలా నా లగా ఓటు జియాదు కుట్రతోని వస్తున్న కాంగ్రెస్ వాళ్లకు ఓట్లేసి గెలిపిస్తే అయోధ్య వారి గుడికి బాబ్రి తాళం చేస్తారని అనుకొచ్చిండు మరి అట్లా తాళం పడకుండా ఉండాలంటే ఏం చేయాలనో అది కూడా చెప్పిండు యనుండ్రి కో నాలుగు వందల ఎంపీ సీట్లు మోడీకి ఇస్తే కాంగ్రెస్ వాళ్ళ కథ ఏమిన్నాడు వదట పోండి ఇట్లా హిందూ ముస్లిం అనుకుంటా రెండు మతాల నడమ మతాల వంటలు పెట్టి రాజకీయం చేసుడు ఎందు అయినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉండరు ఎవరు ఏం చెప్పినా అంత ఎడ్డిగా ఏం నమ్మరు ఎవరకు ఓటేయాలనో ఎవర కాటు పెట్టాలనో జనంకు మా ఏరికే అంటున్నారు ఈ ఈదురు గాలులు సల్లకుండా ఈడ్సి ఇంపేవారికి రాష్ట్రం అంతా ఆగమాగం చందన చెందన అయినరకో రాదు ఏం గాలులు ఏం వాన ఏ ఊళ్ళో చూసినా గాలి దుమారానికి మొత్తం పరిశాన పరిశాన అయ్యింది చెడగొట్టు వానల ప్రభావం ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగ్ మీద కూడా పడ్డది కరీంనగర్లో కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సభకాడ ఎంత ఖాతా అయిందో చూడు ఈడి చూసిండ్రాడిసిడిచి పెట్టిన ఎదురుగాళ్లకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో చేసిన టెంట్లు ఇగో ఇట్లా నేలమట్టం అయినాయి ఇంత పరిశాన అయ్యేవారికల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మీటింగ్లో వాయిదా చేసుకునే కాడికి వచ్చింది ఈడనే కాదు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్లనైతే ఆగమాగం చెందర చెందర అయ్యింది ఉత్తప్పుడే భాగ్యనగరంలో బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్తోని మరణం ఉంటుంది అటువంటిది వానలు పడితే ఎట్లుంటుంది చెప్పుర్రి సిటీలు ఉన్నమా ఉన్నామా అన్నట్టు ఉన్నది ఏడి ట్రాఫిక్ ఆడనే జామ్ అయిపోయింది క్లియర్ చేస్తేందుకు ట్రాఫిక్ పోలీసుల టోపీల పానము బూట్ వచ్చినంత పని అయింది ఇక జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల ఊల్యనైతే గాలులకు వశపడక తాటి చెట్టు నిట్ట నిలువన ఊలింది కరెంటు తంబం మీద పడితే అది కూడా ఇరిగిపోయిందంటే ఏ రేంజ్ లో గాలులు పెట్టినాయో అర్థం చేసుకోవచ్చు ఇట్లా చాన దగ్గరనే ఆస్తి నష్టము పాన నష్టం కూడా జరిగింది ఎడుగాని ఎండాకాలంలో ఇట్లా గాలి దుమారం లేచి వానలు పడేవరకల్లా ప్రజలకు పెద్ద పరిశానే వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతుంటే హనుమంతు తాత ఆనందంతో యా హూ అని సీఎం సార్ చేతుల చెయ్యేసి మరీ అంటుండు హనుమంతు తాతనే అంత సంబురమైన ముచ్చట ముఖ్యమంత్రి సార్ ఏం చెప్పిండు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంతగానం ఎందుకు దిల్దార్ ఉన్నాడు సుద్దాం పారి సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియామ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటా సూచింద్రా అంబర్పేటల ప్రచార రథం మీద సీఎం సార్ ఏమంటున్నాడో అట్లా అనగానే దానం నాగేందర్ సార్ కంటే హనుమంతు తాతకే ఆనందం ఎక్కువ ఉన్నట్టు లేదు ప్రచార రథం మీద ఉండు షేక్ హ్యాండ్ ఇచ్చిండు కానీ అదే కింద ఉంటే మట్టుకు ఎత్తుకొని గిర్ర గిర్ర దింపి సంబ్రబైటోడుగా ఆనందము ఏమానందము ఏమానందము హనుమంతు తాతది పరమానందం అన్నట్టు అనిపిస్తలేదు మొన్నటిదాక ఏమనే కాంగ్రెస్ లో ఉన్న కొందరు సీనియర్ లీడర్లు నన్ను ఆనుతలేరు రేవంత్ రెడ్డి సార్ కూడా దేక్తలేడని నారాజులున్న హనుమంతు తాత ఇట్లా నాగేందర్ సార్ గురించి చెప్పంగానే నవ్వుడు చూసి తాతది ఎంత మనసు అనిపిస్తలేదు ఇక దానం నాగేందర్ సార్ను లక్ష మెజారిటీతో గెలిపియాలని చెప్పడు సారు అసెంబ్లీ ఎన్నికల ఇట్లనే అన్నారు సారు గెలిచినాక మీరు ఆరు గ్యారెంటీలు మాత్రం ఇప్పటిదాకా అమలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఓట్లాడగా పడితేరి ఎట్లా సారు చేయి పార్టీలు ఈ మాటలే ఉంటాయి తప్ప చేతలు ఉండయా సారు అంటూరు ఈ చటిన్నోళ్ళు కల్వకుంట్ల కవిత మేడంను లిక్కర్ స్కామ్ కేసు ఇప్పట్లో బయటికి రానిచ్చేతాట లేదు కదా మళ్ళా కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసిందా అంటే కొట్టేసింది మళ్ళా కొన్ని దినాలు ఈడీ కస్టడీకి అప్పయ చెప్పింది ఇంకా విచారణ అయిపోలేదా అంటే అయిపోలేదట ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగేవి ఉన్నాయి మాకు అప్పయ అని ఈడీ ఆఫీసర్లు జడ్జి గారికి చెప్తే సరే అట్లానే అని అప్పయ చెప్పిందట కవిత మేడం ఏమో కస్టడీకి పోకుండా ఇట్లా అనుకొచ్చింది అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది చూడుండ్రి మేడం లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోయి ఇప్పటికీ నిలవధన దినాలు దాటింది ఎన్ని మాటల పిటిషన్ వేసినా గానీ కోర్టు బెయిల్ కాయిదాలు పక్కకు పెట్టింది తప్పితే బెయిల్ మంజూరు చేయలేదు ఇప్పుడు కూడా మునుపటి లెక్క బెయిల్ పిటిషన్ చేస్తే దాన్ని కూడా కొట్టేసిందట ఈడీ ఆఫీసర్లు అడిగిన గడువును కూడా ఇచ్చింది అయినా ఇన్ని దినాల బట్టి కవిత మేడంను కస్టడీలో ఉంచి విచారణ చేస్తురంటే ఈడీ ఆఫీసర్లు తన బలమైన ఆధారాలు ఉన్నాయి అయ్యట్లా లేకుంటే కోర్టును మళ్ళా మళ్ళా విచారణ కోసం టైం ఎందుకు అడుగుతారో చెప్పుండ్రి ఈ లెక్కన చూస్తే ఇప్పటి కలవకుంట్ల ఆడబిడ్డే బయటికి వచ్చేటట్టు అయితే కనిపిస్తలేదు ఇక మా కవితక్క కడిగిన ముత్యము ఆమె మాట సత్యం అని మొన్నటిదాకా ఇంతెత్తు లేచి రోడ్ల మీదకి వచ్చిన కార్యకర్తలు కవిత మేడం అభిమానులు కూడా సడకల మీదగా అలవడతలేరు వాళ్లకు కూడా మేడం బయటికి రాదని అర్థమైందా ఎట్లా ఏమో ముంగడ ముంగడ ఏమైతుందో చూడాలంటారు ఏముచ్చటినోళ్ళు కడియం శ్రీ సార్ కులం మీద ఆరు రమేష్ సార్ అనుమానం ఉన్నదట అగో దళితుడని అందరూ అంటారు ఎస్సీ కోటాలనే టిక్కెట్ తెచ్చుకొని స్టేషన్ కర్నపూర్ నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచిండు అదంతా ఎరుకుండి కూడా మళ్ళా ఆరూరి సార్కు కడియం శ్రీఆర్ సార్ కులం మీద అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఆరూరి గారి మాటలనేయనుండ్రి శ్రీహరి గారి కులం గురించి అనేక సందర్భంలో అనేక మంది మాట్లాడి మేము పట్టించుకోలే కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకోలే కానీ ఇప్పుడు పట్టించుకుంటామని కేంద్రంలో ఉన్న ఎస్సీ కమిషన్తోని కమిటీ వేయించి సారు కులము గోత్రము తాత ముత్తాతలు ఎవ్వలు ఏడికేలు వచ్చిర్రు ఏం కథ మొత్తం ఎంక్వైరీ చేయాలన్న తరికల ఆరూరు సార్ అనుకొచ్చుండు మరి ఆరూరి గారి ఆవేదన ఇన్నాక ఎస్సీ కమిషను సారు కులం మీద కాయసు పెట్టి కమిటీ చేసి అసలు ఆయన కులము గోత్రము ఏందనేది తెలుసుకుంటుందా అంటే ఏమో మరి ఆయన కులం గురించి తెలుసుకుంటే గారికి ఏమొస్తుంది అంటే ఆయనకు ఏం రాదట నిజమైన దళితులకు న్యాయం జరుగుతుందట ఎస్సీ కమిషన్ ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుందో ఏమో ముంగడ ముంగడ తెలుస్తుంది అంటారు ఏమో చటినోళ్ళు కార్ పార్టీలు ఉన్న కొందరు లీడర్లను దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలకు పంపిస్తున్నదే మల్లారెడ్డి సార్ అట అగో బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు ఏ పార్టీలకు పోకుండా కేసీఆర్ సార్ బిగ్గిర పడుతుంటే మల్లారెడ్డి సార్ కార్యకర్తలను ఎందుకు పంపిస్తాడే బాలన్న అంటారా అయితే మల్లారెడ్డి సార్ మాటలు మీరు వినవలసిందే మల్లన్న ఇక చెప్పే కోవర్టులుగా పంపిండట ఇన్నారా వాళ్ళను ఆడికి మంచిగానే పంపినావు కానీ ఆ పార్టీలో చేరినక మీ కార్పొరేటర్లు ఏమంటారు ఆ ముచ్చా కూడా చెప్పు పోయింది మేము వచ్చేస్తామన్నా మేము ఇలా మేము భరించలేకపోతున్నాము చేస్తే మళ్ళా నా బాయిలు బాయిలున్ను బయటకు తీసి చెల్లరవాడేసినట్టు చేసి మళ్ళా నువ్వు చెడ చెప్తున్నావు ముద్దుగా నువ్వు మాత్రం ఒడ్డు మీద ఉండి మంచిగా గులాబీ గడ్డ మీద ఉండి ఇట్లా అనడైతే మంచిగా లేదే మరి వాళ్ళకు ఆఖిరికి ఏం చెప్పినావు మంచి పని చేసినావు ఇగో ఇట్లా మల్లన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాకే సెక్కర్ వచ్చేటట్టు షడెక్కర్లు కొడుతున్నాయి ఇంటర్నెట్ ఓటల్ మే ఖానా బస్సుమే సోనా అన్నట్టు ఉన్నది కదా కేసీఆర్ సార్ ముచ్చట కూడా అగో ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసుకుంటా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపియ్యాలని తన్లాడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఓటల్ అదిని బస్సులో వంటున్నట్టు ఎట్లా అనిపిస్తుంది అంటారా ఇగో చూడండి వీరే రా ఏడికి ప్రచారానికి పోయినా ఓ బుడ్డ ఓటలు చూస్తున్నాడు మెల్లగా అడిగిపోతున్నాడు కుర్షీల కుదార్తంగా కూర్చొని తింటున్నాడు మొన్న కూడా ఓ తాను ఓటల్లా కూర్చొని పకోడే తిన్నాడు ఈడ కూడా ఉల్లిగడ పకోడే ఆర్డర్ పెట్టినట్టున్నాడు తెచ్చి ప్లేట్లో పెట్టాగానే మెల్లమెల్లగా తీసుకొని సప్పరిస్తున్నాడు సారుకు పకోడి అంటే పాయిరం ఉన్నట్టుంది లేకుంటే ఏడికి పోయినా పకోడే ఎందుకు ఆర్డర్ ఇస్తాడు చెప్పుండ్రీ ఇక సారు అట్లా శాంతంగా పకోడి తినుకుంటా కూర్చోంగానే ఒకరిగా ఒకరు వస్తుండ్రు సారు చేతుల్లో చేయిలు చేసుకుంటా కాడ నోరు పెట్టి మాట్లాడుతుండ్రు పదేళ్ళ ఏలు పడేలా సార్ ఎట్లుండే మంచిగా ప్రగతి భవన్లనో పామ్హౌజులను వండుకుంటా పాలన అందిస్తుండే బంగారు తెలంగాణ చేస్తున్నా అని గడికో పారి చెప్తుండే ఏమంట అసెంబ్లీ ఎన్నికల కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఓడిపోయినరో ఇక మెల్లెగా బదాలు పట్టి తిరుగుతుండు ఇట్లా ప్రజలకు వచ్చి అందరినీ కలుస్తుండు సారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే కలిసి ప్రజల సాధక బాధకాలు అరుచుకుంటే సార్నే మళ్ళా ముఖ్యమంత్రిని చేసినోళ్ళుగా అవచ్చు పాలకపక్షంలో కంటే సారు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు లేదు అంటున్నారు ఈ ముచ్చటి అన్నట్టు కేసీఆర్ సారు ఓటర్ల కార్డు ఆగింది ఏడనో ఎప్పలేదు కామారెడ్డి జిల్లా దిక్కు కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొంటున్నామని కానీ కాంటకేసిన వడ్లలో లారీల నింపుకపోతలేదని రైతులు సడక్ మీదకి ఎక్కి సామరం చేస్తారు అగో రైతు రుణమాఫీ చేస్తాము పంట నష్టం పాయమాలు కూడా గట్టిస్తున్నామని రేవంత్ రెడ్డి సార్ చెప్తుంటే అన్నదాతలు కాంటకేసిన ఒడ్లను అధికారులు లారీల తీసుకపోతలేరా ఎక్కడా ఏ జిల్లాలో అంటారా సూడు మీరే ఇక ఇట్లా మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయపేట కాడ సడక్ మీద సకల ముక్కలం పెట్టుకుని సమరం చేస్తున్నారు మంచిగా ఒడ్ల సంచులు తెచ్చుకొని రోడ్ల మీదనే పెట్టిరు లారీల లోడులు నింపుకబోమని ఊరిలున్న రైతులందరూ నెత్తిల నోరు పెట్టుకుని మొత్తుకుంటున్న యవసం అధికారులు అన్నదాతల గోడు అస్సలు పట్టించుకుంటలేరట ఇట్లనే ఉంటదా రైతే రాజు కార్మికుడే దేవుడు అనే రాజకీయ లీడర్లు చెప్పుడే ఉన్నది రాజును ఎవరన్నా ఇన్ని గోసలు పెడతారా ఇట్లనే ఉంటదా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరేమో ఒడ్లు కొంటున్నామని చెప్పబడితే ఈడనేమో పరిస్థితి ఇట్లున్నది మేము పాలకులం కాదు సేవకులం చేస్తామని సిఎం గా ఇమానందిన్న తొలతల చెప్తే కదా మీ సేవకుల పనితనం ఇదేనా అంటురు ఈ ముచ్చటినోళ్ళు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సార్తో అభిమానులు అంతా కలిసి ఫోటోల మీద ఫోటోలు దిగుతుంటే ఆయన తక్క రెడిపోయిందట ఇక లైట్ ఎలుగులు లేకున్నా సరే అని సెల్ ఫోన్ల లైట్లు పెట్టుకొని సెల్ఫీలు ఫోటోలు దిగిరట ఒక వీడియో మన వచ్చింది మీకు కూడా చూపిద్దామని తెచ్చిన చూడు どういうこと చూసిండ్రా సారు అట్లా ఫోటోలు దిగుతున్న టైంలోనే కరెంట్ కరెంటు పోయిందట లైట్లు బంద్ అయినాయి ఫ్యాన్ కూడా మెల్లమెల్లగా తిరుగుడు ఆగుతుంది మరి సారుతోనే అభిమానులు ఫోటోలు దిగేటప్పుడే అర్జెంట్ అవసరం పడి ఎవరైనా ఎలిసి తీసుకున్నరా లేకుంటే అలవాట్ల పొరపాటు కరెంటు ఆటోమేటిక్ గా కట్ అయిందా అంటే ఏమో తెలియదు మొత్తానికైతే నిజామాబాద్ లో మాజీ ఎమ్మెల్యే గణేష్ సార్ల ఇంటికాడ బస్సు దిగి బస చేస్తున్న టైమ్ లో ఇట్లా కరెంట్ అయితే పోయిందట మరి సేపటికి వచ్చిందట పదేళ్ళు పార్టీ ఏలువడిలా ఏనడ కంటిరెప్ప కొట్టినంత సేపన్న కరెంట్ పోయిందా ఏమంటా ఈ కాంగ్రెస్ సర్కారు ఏలువడిలకు వచ్చిందో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవకుండా ఉన్నది అన్నాడట ఇక బీఆర్ఎస్బడిలో ఉన్నప్పుడు కూడా కరెంటు పోలేదా అంటే అది ప్రజలకు మాయరికే అంటూ రీముచ్చటిన్నోళ్ళు సినిమాలో యాక్టింగ్ చేసాడు పవన్ కళ్యాణ్ సార్కు బిల్కుల్ ఇష్టం లేకుండేనట బల్మీటికి సినిమాలో ఏషాలుగా కట్టిండట ఎన్నో సినిమాలు తీసిండట అగో ఇష్టం లేకున్నా సినిమాల్లో ఏషాలు కడితేనే పవర్ స్టార్ అని అభిమానులతో అనిపించుకుంటున్నాడా మరి పవనాలకు ఇష్టమైన రంగం ఏదని అంటే సినిమా సెకాడు చిరంజీవి చెప్తున్నాడు ఈ నుండి సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు ఇన్నరా కొనిదల నాగబాబు సారుల అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటున్నాడో రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చిండట వచ్చి ఏం చేద్దాం అనుకున్నాడో అది కూడా చిరంజీవి సారే చెప్తుండే జనం కోసం జన శైలికి అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సని పవన్ కళ్యాణ్ మరి ఇదంతా ఎందుకు చెప్తుండూ అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా సార్ అలబడ్డాడు కదా ఆ నియోజకవర్గం ప్రజలు గాజు గిలాస మీద ఓట్లు గట్టిగా గుద్ది జనసేన అధినేతను ఎమ్మెల్యే చేయాలన్నట అందుకోసమే ఈ వీడియో చేస్తున్నట్టు చెప్పుకోవచ్చుండు ఇట్లనే ప్రజాసేవ చేస్తానని ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక నడమలనే నాగలిచినట్టు రాజకీయాలు ఇడిచిపెట్టిన చిరంజీవి సారు మాటలు ప్రజలు నమ్ముతారా అంటే ఏమో సారు మాట్లాడిన వీడియోను అయితే ఇంటర్నెట్ లో ఇరగమరగ తిరుగుతుంది అయినా ప్రజలకు మంచి చేయాలన్నా సేవ చేయాలన్నా రాజకీయమే చేయాలన్నా అంటారు ఈ ముందు తెలుగుదేశం వాళ్ళకు వైసీపీ వాళ్ళకు నడవ పాలిసు బండాలు వేస్తేనే పక్కున వాళ్ళకి ఎంత పగలతోనే రగిలిపోతారు అటువంటిది రెండు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడితే ఎట్లుంటుంది చెప్పుర్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల బనగాన పల్లె కూరగాయల మార్కెట్ల ఎదురెదురు పడ్డారు ఎంత కథ ఇందు చూడు ఆగమాగం చెందన చెందన అడివి అడివి అన్నట్టే ఉన్నది కదా చేతులకు దొరికిన బుట్టల కాని నుంచి తట్టల దాకా గంపల కాని నుంచి లబ్బరి ట్రేల దాకా ఎవ్విటిని కూడా ఇడిచిపెట్టకుండా చేతి కేది దొరికితే దాన్ని విసిరేసుకుంటారు ఎయ్యర మయ్యారా చూపుకుంటున్నారు వాళ్ళ నాపేదందుకు రక్షక టోపీల పానం లాఠీలకు వచ్చినంత పని అయింది కూరగాయలు దొరికితే కూరగాయలు కురిశీలు దొరికితే కురిశీలు ఎవ్విట్ని ఇడిచిపెడతలేరు చేతి కేది దొరికితే దానితోని అడ్డీ మారు గుడ్డి దెబ్బ అన్నట్టు ఇసిరేసుకుంటూనే ఉండరు అరుచుకుంటూనే ఉన్నారు మరి పంచాయతీ ఎందుకు ముదిరిందంటే రెండు పాటిలలో బనగాన పల్లె కూరగాయలు మార్కెట్ల ప్రచారం చేసుకుంటురట ఎవల ప్రచారం వాళ్ళు సప్పుడు చేక చేసుకోకుండా కయ్యం ముదిరించుకున్నారట ఈ కథ ఏసిరట అయినా ఇట్లా కొట్టుకుంటే ఏమొస్తుంది చెప్పుండ్రి తెల్లారు లేస్తే ఒక్కల ముఖాలు ఒక్కళ్ళు చూసుకుంటారు ఎన్నికల ప్రచారం అయ్యేంత వరకు గమ్మున ఉండక ఇట్లా గడబడ చేసుకున్నాడు ఏందో ఏది చంద్రబాబు సారు జగన్మోహన్ రెడ్డి సారు ఎదురెదురు పడితే ఇట్లనే కొట్టుకుంటారా మాటలతో అనుకుంటారు ప్రజలను రెచ్చగొడతారు ఆ లాజిక్కు తెలవకుండా కార్యకర్తలు ఇట్లా చేస్తారు ఎందుకో ఏమో వాళ్లకు లేని పగలు పంతాలు పంచాదులు వీళ్ళకెందుకో అంటారు ఏమో చటిన్నోళ్ళు ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చినట్లనే అసలునే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కామెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు ఇట్లనే ఆదరించారు ఇంకే ముచ్చలే తెచ్చు మీకు ఇస్తూనే ఉంటా ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని